ఈ రైతాంగ ఉద్యమానికి ఎంబీ రాజకీయ కృషికి ఎంతో అవినాభ సంబంధం ఉంది. గతంలో పెద్ద పెద్ద ఉద్యమాలు రైతాంగ ఉద్యమాలు జరిగినప్పుడు వాటిని విశ్లేషణ చేయడంలో వాటి నుంచి గుణపాఠాలు తీయడంలో బసవపున్నయ్య గారు భారతదేశ ఉద్యమాలకి వాటన్నిటికీ మార్గదర్శకంగా వ్యవహరించారు. గతంలో కూడా గిట్టుబాటు ధర కోసం ఉద్యమాలు జరిగినప్పుడు ఈ గిట్టుబాటు ధర కోసం జరిగిన ఉద్యమాలు అభ్యుదయ కామకమైనయా, అవి చాలా ముఖ్యమైనయా, వాటిల్లో విప్లవ ఉద్యమాలు వాటన్నిటితోటి ఎలా సంబంధం పెట్టుకోవాలి, ఇటువంటివి చాలా వివాదాలు వచ్చినాయి. ఆ వివాదాలన్నింటిలోనూ అనేక మంది అభ్యుదయ కామకులైన మేధావులు కూడా చాలా అభ్యంతరాలు లేవనెత్తారు. అటువంటి వాటిని అన్నింటినీ విశ్లేషణ చేసి గిట్టుబాటు ధర కోసం జరిగే ఉద్యమాలు విప్లవోద్యమంలో అంతర్భాగంగా ఉంటాయి, వాటిల్లో చురుగ్గా విప్లవోద్యమాలు అభ్యుదయ ఉద్యమాలు పాల్గొవాలి, అది అవసరం అని చెప్పేసి ఆయన ఆ రోజు ఆ వివాదాలని పరిష్కారం చేసేదానికి చాలా ముందున్నారు. ఈరోజు కూడా అటువంటి ఉద్యమాలు జరుగుతున్నాయి. ఆ రోజు ఆయన చూపించిన మార్గదర్శకం ప్రాతిపదిక మీద ఈరోజు దాదాపు అందరూ ఎటువంటి మినహాయింపులు లేకుండా ఉద్యమాలలో ఈరోజు పాల్గొంటూ ఉన్నారు. అటువంటి గొప్ప సైద్ధాంతిక కృషి ఆయన చేశారు. అందుకని ఆయన సైద్ధాంతిక కృషి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు భవిష్యత్తులో కూడా అనేక సందర్భాల్లో మనకి మార్గదర్శకం అవుతుంది. అందుకనే ఆయన కృషిని ఈరోజు మనం నెమరు వేసుకుంటూ ఆయన యొక్క అధ్యయనాలని, ఆయన ప్రతిపాదనల్ని మనం రాబోయే కాలంలో లోతుగా అధ్యయనం చేసి దాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుతున్నాం. అదే ఆయనకి మనం అర్పించగల నిజమైన నివాళి అని చెప్పేసి నేను భావిస్తున్నాను.